కొన్ని సందర్భాలలో మన తెలుగు సినీ నిర్మాతలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వారి వేలు వాళ్ళు కను పొడుచుకున్నట్టుండిద్ది, వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నా అది వేరేలాగా ప్రొజెక్ట్ అయింది అనమాట. అలా నాగవంశీ అని చెప్పేసి హారికండ హాస్ని క్రియేషన్ సంబంధించి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అతను ఏం మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అటు జూనియర్ NTR అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన వరం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనెవరికి పోటీ కాదు, నాకెవరూ పోటీ కాదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా పవన్ కళ్యాణ్ పల్లె పండుగ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఫెస్టివల్ లాంటిది నడుస్తాం. ఏంటది, ఏకంగా 4,000 కోట్ల పైచిలుకు నిధులని కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎన్ని లక్షల మందికి లబ్ధి జరిగింది, ఒక్కొక్కరికి ఎన్ని పని దినాలన్నా వస్తాయి, 8,000 పనులు మనం స్టార్ట్ చేయబోతున్నాం ఏంటనేది మొత్తం చెప్తూ, దీనికి సంబంధించి మొత్తం కూడా గ్రామ సభలో డిస్కస్ చేయాలి, పంచాయతీలు ఇవన్నీ కూడా డిస్ప్లే చేయాలి, అండ్ ఊళ్ళల్లో ఏ పని జరుగుతూ ఉన్నది అన్నది ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి, ఊరిలో ఉన్న అందరినీ భాగస్వాములు చేయాలి, ఎందుకంటే పల్లెలే దేశానికి పట్టుగమ్ములు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సింప్లీ సూపర్. అంతా ఓజీ 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 అంటున్నారు. ఆయన సినిమాకి సంబంధించి, సుజిత్ సినిమా అదే కదా, ఓజీ గ్యాంగ్స్టర్. దెన్ ఆయన అన్నారు, మీరు ఓజీ ఓజీ అంటే నాకు మోదీ మోదీ అన్నట్టు వినపడేది గతంలో, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు సినిమాలు రావాలి, మీరు సినిమాలు చూడాలి. సినిమాలు ఎప్పుడు చూస్తారు మీరు? కూర్చుంది ఎంటర్టైన్మెంట్ టైంపాస్ అంటే డబ్బులు కావాలిగా. డబ్బులు కావాలంటే ముందు మన ఊరు బాగుండాలిగా, మన చేతిలో పనులు ఉండాలిగా, జాబులు ఉండాలిగా. ఫస్ట్ నా ప్రయారిటీ అదే, ముందు ఊరిని బాగు చేసుకుందాం, ఆ తర్వాత సినిమాలకు సంబంధించి హ్యాపీగా మీరు వెళ్ళండి. సినిమా ఇండస్ట్రీ అన్నాక అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచాలని అనుకుంటా. నేనున్నా, నేను నటిస్తా, నేను సినిమాలు తీస్తా, నా దారి ఏదైతే నాది, నా పని అయితే నాది, నాకెవరు పోటీ కాదు, నేనెవరికి పోటీ కాదు. చిరంజీవి గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, NTR, ప్రభాస్, నాని వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క యాక్టింగ్ స్కిల్స్ పరంగా, వారికి ఉన్నటువంటి టాలెంట్ పరంగా, వారి మేనరిజం పరంగా మిమ్మల్ని అలరిస్తారు. వారి సినిమాలు ఆబ్వియస్లీ బాగుంటున్నాయి, అందరూ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సో సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఫస్ట్ మీరంతా బాగుండాలి. మీరంతా బాగుండాలంటే గవర్నమెంట్ ఉన్నటువంటి మేమేం చేయాలి, పనులన్నీ సక్రమంగా చేయాలి. ఇప్పుడు మేము చేస్తుంది అదే అన్నారు. ఇందాక నేను మెన్షన్ చేసిన దానిలో అల్లు అర్జున్ పేరు వచ్చింది చూశారు? అప్పుడండి అల్లు అర్జున్ అభిమానులు అయితే పండుగ అన్నమాట. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కాలర్ ఎగరేస్తున్నారు, ఏమని, ఇదిరా మా పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకు, అల్లు అర్జున్ మొన్న ఎన్నికలప్పుడు పిఠాపురానికి వెళ్లకుండా నంద్యాలకు వెళ్ళి వైసీపీ అతను సపోర్ట్ చేస్తే దానిని భయంకరమైన అడ్వాంటేజ్గా మార్చుకుని సోషల్ మీడియాలో చలరేగు పేరు వైసీపీ వాళ్ళు. ఆ మూమెంట్లో జనసేన వాళ్ళు తలదించుకున్నారు, ఏంటి అల్లు అర్జున్ మనవడు కదా, మెగా ఫ్యామిలీ ఏంటి ఎలా చేశాడని చెప్పేసి. ఆ తర్వాత కూడా నా అనుకుంటే ఎక్కడికైనా వెళ్తా, నా వాళ్ళ ముందు ఏదైనా సరే చేస్తాను చెప్పి మళ్ళీ అప్పుడు మరలా సంబంధించిన పని చేసినాడు. ఇవన్నీ చూసుకున్నప్పుడు వచ్చే రోజుల్లో Pushpa 2కు సంబంధించి ఇబ్బందులు తప్పవేమని చెప్పేసి అంతా అనుకుంటూ ఉంటే, ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఎవరు అన్నప్పుడు మెన్షన్ చేసే మూమెంట్లో చిరంజీవి గారి పక్కన అల్లు అర్జున్ పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి, అల్లు అర్జున్కి ఇవ్వాల్సిన వెయిటేజీ పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు, అది పవన్ కళ్యాణ్ అంటే. మరలా ఏం చెప్పున్నారు, ఎవరి స్కిల్స్ వాళ్ళవి, ఎవరి సినిమాలు వాళ్ళవి, ఎవరి టాలెంట్ వాళ్ళది, సూపర్ అండి, ఇలా ఎవరు చెప్తారండి, మంచి ఫ్యామిలీలాగా అసలు డైలాగ్ మేమే చెప్పాలన్నట్టు, నటన అంటే మాది అన్నట్టు ఉండదు అసలు పవన్ కళ్యాణ్ దగ్గర. అదే పవన్ కళ్యాణ్ గొప్పతనం, జగన్ లాగా పార్టీ అంటే మాదే, కుటుంబం అంటే మాదే, పరిపాలన అంటే మాదే ఉండదు పవన్ కళ్యాణ్ దగ్గర. తనకి ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి అంతే, అదే పవన్ కళ్యాణ్ అంటే. ఇక నాగవంశీ, ఈ దేవర సినిమా సంస్థ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనుకుంటా, దాని అది ఇంట్రడ్యూస్ అండి. అందులో అతను దేవర సినిమాకు సంబంధించి కలెక్షన్స్ మీరు ఫేక్ చెప్తున్నారని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాసుల్లో ఉన్నారు, మీరేమో 500 కోట్లు దాటిందని చెప్తున్నారు, అసలు ఎలా ఇది అన్నప్పుడు అతను చెప్పున్నాడు, ఎప్పటికప్పుడు లెక్కలతో సహా మేము ఇవ్వటం జరిగింది, అదే బయట పెట్టాం. వాస్తవానికి రిలీజ్కి ముందు టికెట్ రేట్లు పెంచాలన్నప్పుడు మేము అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి మొత్తం లెక్కలు వేసి పవన్ కళ్యాణ్ యొక్క PRO గారికి మేము ఇచ్చున్నాము, ఆయన పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యి మొత్తం చెప్పున్నారు. అప్పుడు దేవుడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ఓకే గో అహెడ్ అని అన్నారు రేట్లు పెంచుకునే విషయంలో. అప్పుడు సింగిల్ స్క్రీన్లో కానీ మల్టీప్లెక్స్ రేట్లు పెంచడం జరిగింది, ఆ రేట్లు పెంచబట్టి ఈ కలెక్షన్స్ వచ్చినాయి, లేదంటే నిజంగా ఇంత కలెక్షన్స్ రాకపోదును, ఖచ్చితంగా ఇబ్బందులు పడేవాళ్ళం మేము.
పవన్ కళ్యాణ్ దేవుడిలాగా అడగగానే వరం ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఇక ఈ నాగవంశి నోరు జరిగింది ఎక్కడైందంటే, ఇప్పుడు సినిమాకు సంబంధించి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటున్నారు. ఎందుకు మీరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారు? ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు కలిపి సినిమా థియేటర్కి వెళ్ళారు, సింగిల్ స్క్రీన్ అనుకుందాం, 250 రూపాయలు టికెట్ రిలీజ్ సినిమా, ఫ్యామిలీ వెళ్ళారు. ఓకే, అక్కడ ఇక ఒక 500 రూపాయలు పాప్కార్నో లేదంటే అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఏదో ఒకటి అనుకుందాం. దెన్ ఒక 1500 రూపాయలు పెట్టి 3 గంటల సేపు ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఆ మాత్రం చేయలేరా ఖర్చు? ఏంటిది అన్నట్టుగా అతను మాట్లాడున్నాడు. అదేమంటే షాపింగ్ మీరు వెళ్తే 800 ఖర్చు అవుతాయి, బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు 800 ఖర్చు అవుతాయి, 3 గంటల సేపు కదలకుండా కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే అది 1500 రూపాయలు చాలా తక్కువ అండి, అర్థం చేసుకోండి అని చెప్పేసి అతను అన్నాడు. ఇక జనాలు మొదలెట్టారు, ఏంది బాబు 1500 వచ్చేసి చాలా తక్కువ, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎంత? ఇయర్లీ మళ్ళీ మాట్లాడుతున్నారు. సరే నువ్వు ఒక 3 గంటల షో గురించి మాట్లాడుతున్నావు, మేము ఒక నెలకు సంబంధించి ఒక అమెజాన్ ప్రైమ్ కానీ ఒక నెట్ఫ్లిక్స్ కానీ తీసుకుంటే తిప్పి తిప్పి కొడితే ఒక 400 అయిపోద్ది, ఇంకో 2-3 OTTs కలుపుకున్నా. ఆ తర్వాత వారానికి ఒకసారి ఫ్యామిలీ అంతా బిర్యానీ చేసుకొని అలా ఉన్నా ఇంకా డబ్బులు నెల మొత్తానికి వస్తాయి. ఇంకో 100 మంది సరదా పార్టీ చేసుకునే బ్యాచ్, బాబు ఫ్రెండ్స్ ఒకడు వచ్చేసేమో అమెజాన్ ప్రైమ్ తీసుకుంటాడు, ఒక నెట్ఫ్లిక్స్ తీసుకుంటాడు, దెన్ మేమంతా వీకెండ్లో ఒక చోట గ్యాదర్ అవుతాం, ఫుల్ బాటిల్ మందు తెచ్చుకుంటాం, బిర్యానీ తెచ్చుకుంటాం, మిగతా తెచ్చుకుంటాం, అన్నీ కౌంట్ చేసినా కానీ మాకు 1500 దాటం. ఇప్పుడు చెప్పు నువ్వు 1500 ఎక్కువ తక్కువ అని చెప్పేసి అంటున్నారు. రానున్న రోజుల్లో ఇతను ఏ సినిమాలకైతే డైరెక్టర్గా సారీ ప్రొడ్యూసర్గా ఉన్నాడో ఆ సినిమాలకి కొంచెం కలెక్షన్స్ పరంగా దెబ్బేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అతను మాట్లాడితే బట్ నేనైతే అలా అనుకోవట్లే, అతను ఏదో ఫ్లోలో చెప్పుకొచ్చాడు తప్ప వేరేది కాదు. ఇక సినిమాల కలెక్షన్స్ సంబంధించి ఏమంటారంటే, కొంతమంది వాంటెడ్గా ఏదైనా చెప్తే చెప్పుండొచ్చుగాక, బట్ నేనైతే ఇలాగా చెప్తున్నానంటుగా వాంటెడ్ కూడా ఎవరు చెప్పరండి, జెన్యున్గా చెప్తూ ఉంటారు, బట్ ఫైనల్ ఎక్కడప్పుడు కొంచెం అట్టి తేడాలు రావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వకీల్ సాబ్ అండి సూపర్ హిట్ సినిమా, భీమరా నాయక్ సూపర్ హిట్ సినిమా, కానీ అనుకున్న రీతిలో లాభాలు రాలేదు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి ఉంటే అన్ని రోజులు ఎంత దారుణంగా టికెట్ రేట్లు తగ్గించాడు అండ్ టికెట్ రేట్లు పెంచకుండా వచ్చేసి ఎటువంటి ఉక్కుపాదం మోపాడు మనం చూసాం కదా. అటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు లాస్లోనే ఉంటారు, అలా కనుక లేని పక్షంలో అంతా బాగుండేది అని అంటున్నారు. బట్ ఇప్పటికి కూడా ఏమంటారంటే సినీ లవర్స్ ఏమంటున్నారు, మేము చిరంజీవి అభిమాని, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను ప్రభాస్ అభిమాని, ఇలా రకరకాల అభిమానులు అంతా ఉన్నామయ్యా మేము, మీరు రెమ్యునరేషన్ కనుక వాళ్ళకి తగ్గించినట్టయితే దెన్ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏముంది అసలు? దెన్ టికెట్ రేట్ కూడా తగ్గినట్టయితే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ వస్తాం మేము. మీరు అలా కాకుండా వాళ్ళకి రెమ్యునరేషన్ కోట్లలో ఇచ్చి టికెట్ రేట్లు 100 పెంచుకుంటూ పోతే మేము ఓటీటీలు చూస్తాం ఇంట్రెస్ట్ చూపిస్తాం, అది అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి, టికెట్ రేట్లు పెంచడానికి సమర్థిస్తారా? లేదు ఏం పర్లేదండి, ఎప్పుడో ఒకసారి కదండి చూస్తామండి పెరిగినా అంటారు. ఇవన్నీ వద్దయ్యా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తాము, మెంబర్షిప్ జాయిన్ చేసుకుని మరీ అంటారు, కింద కామెంట్లో తెలియచేయండి.